నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ విజయవాడ ఈరోజు నేను మగవారిలో ఉన్న అతిపెద్ద అపోహ అయిన టెస్టోస్టిరాన్ అనే దాని గురించి చెప్తాను చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే టెస్టోస్టిరాన్ తీసుకోవటం వల్ల మగవారిలో సెక్స్ సామర్థ్యం పెరిగిద్ది మరియు సెక్షువల్గా చాలా బాగా పర్ఫామ్ చేయగలరు అనేది ఒక అపోహ అది నిజంగా చాలా పెద్ద అపోహ ఎందుకు అనంటే టెస్టోస్టిరాన్ తీసుకోవటం వల్ల మగవారిలో సెక్షువల్గా సామర్థ్యం పెరగటం కన్నా దుష్పరిణామాలే చాలా ఎక్కువగా ఉంటాయి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది కేవలం మగవారిలో సెక్షువల్ కోరికల్ని పెంచిద్దిలే కానీ అంతేగాని అంగస్తంభన సమస్యకు కానీ మరియు సెక్స్ ఎక్కువసేపు చేయటానికి కానీ అటువంటి దానికి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్తో ఎటువంటి సంబంధమూ లేదు టెస్టోస్టిరాన్ వల్ల కేవలము సెక్స్ సార్లు చేయాలి అనే కోరిక వస్తుంది కానీ ఈ సంగతి తెలియకుండా చాలామంది టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఈ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల సెక్స్ సామర్థ్యం పెరగకపోగా ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి చాలా సమస్యలు వస్తాయి ఎందుకు అనంటే ఈ టెస్టోస్టిరాన్ అనేది టెస్టీస్లో అంటే బీర్జాల్లో నార్మల్గానే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ టెస్టోస్టరాన్ బిర్జాలో నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల అది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి మనిషి చాలా హెల్దీగా ఉంటాడు మనం ఎప్పుడైతే బయట నుంచి టెస్టోస్టరాన్ తీసుకుంటున్నామో అంటే మనము టెస్టీస్ని దాని పనిని అది చేయనివ్వట్లేదు మనము టెస్టిస్ అనే దాని పని టెస్టోస్టరాన్ని ప్రొడ్యూస్ చేయటము స్పర్ముని ప్రొడ్యూస్ చేయటము దాని పనిని మనం చేయనివ్వకుండా మనం బయట నుంచి టెస్టోస్టరాన్ తీసుకుంటుంటే టెస్టోస్ట్రాన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి కదా ఈ మనిషికి మనం ఎందుకు టెస్టోస్ట్రాన్ ప్రొడ్యూస్ చేయాలి అనేది టెస్టీస్ అనేది ఒక డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఆ టెస్టీస్ అనేది డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోవటం వల్ల టెస్టోస్ట్రాన్ టెస్టీస్ ప్రొడ్యూస్ చేయకపోతే పెద్ద ఇబ్బంది లేదు దాంతోపాటు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది సో ఎప్పుడైతే టెస్టీస్ పనిచేయటం ఆగిపోయిద్దో మీరు బయట నుంచి టెస్టోస్ట్రాన్ తీసుకోవటం వల్ల ఆ టెస్టీస్ అనేది ఓన్లీ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ ఆపేయటమే కాదు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఆపేస్తుంది ఆ టెస్టోస్టిరాన్ను సో దానివల్ల వీళ్ళకి ఫ్యూచర్లో పిల్లలు పుట్టటానికి చాలా ప్రాబ్లం అయింది మరియు వీళ్ళకి బీర్జాల పరిమాణం కూడా చాలా చిన్నగా అయిపోతాయి చాలామంది ఈ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు జిమ్కు వెళ్ళి మజిల్ బిల్డప్ చేయాలి అని చెప్పేసి అని టెస్టోస్టిరాన్ బూస్టర్స్ తీసుకుంటూ ఉంటారు ఈ టెస్టోస్టిరాన్ బూస్టర్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఆ మజిల్ బిల్డప్ అనేది అయితే జరిగిద్దిలే కానీ కానీ ఫ్యూచర్లో అనేక రకమైన ఈ సంతాన సమస్యలు అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో టెస్టోస్టిరాన్ అనేది మీకు న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అయితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది అది అయితే మట్టికి ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని బయట నుంచి తీసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండకపోగా చాలా అనర్థాలు జరుగుతాయి మీరు టెస్టోస్టిరాన్ బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యము ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్ నుంచి టెస్టోస్ మజిల్ అనేది స్టిములేట్ చేస్తారు టెస్టోస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి సో అట్లా టెస్టోస్ట్రాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఉపయోగం లే కానీ బయట నుంచి టెస్టోస్ట్రాన్ తీసుకొని చేయాల్సిన టెస్టిస్ నుంచి మనమే దాన్ని పనిచేయకుండా షట్డౌన్ చేసేస్తే ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి చాలా ప్రాబ్లం అయింది